మనకు పురాణాల్లో మరి ఉత్తరం చూద్దామండి. శ్వేత వైజాగ్ నుంచి రాస్తున్నారు. హనుమద్వ్రతంలో ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైనటువంటి వంటకము అపూపము. అపూపములు అంటే అప్పములు, అంటే బెల్లము బియ్యపిండి కలిపి నూనెలో ఉండేటటువంటి వాటిని అపూపములు అప్పములు అంటారు. ఆ అప్పములు నివేదన చేయటము, అట్లాగే 13 అప్పాలు దానం కూడా చేయాలి, వాయన దానం, అపూప వాయన దానం చేయాలి. అట్లాగే హనుమంతునకు చాలా ఇష్టమైనటువంటివి కదలి ఫలాలు, అరటి పండు, అలాగే గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదం కూడా ఈ హనుమద్వ్రతంలో వినియోగం చేయాలి. 5 భాగాలు చేసి ఒక్కొక్క కథకి ఒక్కొక్క భాగం నివేదన చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి. కథలకి మామూలుగా కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం అంతా ఒక్క మాట వినియోగించుకునే పద్ధతి కొందరు చేస్తారు. ఎక్కువ మేలు ఏమిటంటే ఒక్కొక్క భాగం చేసి 5 భాగాలు చేసి నారికేళాలు, కదలి ఫలాలు, ఈ గోధుమ రవ్వతో పంచదార కలిపినటువంటి ఈ చూర్ణము, అపూపాలు, ఇవి వినియోగించవలసినటువంటి పదార్థాలు, ముఖ్యంగా పానకం వడపప్పు అనేటటువంటివి కూడా.